అండి, ఈరోజైతే మనం మెంతల్ గురించి తెలుసుకుందాం. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మెంతులు నానబెట్టుకొని తింటే డయాబెటీస్ తగ్గుతుందని హైదరాబాద్ నిమ్స్లో 30 నుంచి 40 మంది డాక్టర్లు కలిపి పరిశోధన చేసి నిరూపించారట. నానమ్మలు అమ్మమ్మల కాలంలో అయితే మెంతులు పులుసు పెట్టుకొని తినేవారు. ఇప్పుడు కూడా మనం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. మెంతులు ఏంటి అంటే చుండ్రు అనేది తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది, హెయిర్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. మెంతులు మన తలకైతే చాలా బాగా చలువ చేస్తాయండి, సమ్మర్లో బాగా ఉపయోగపడతాయి. చాలామంది డయాబెటీస్ పేషెంట్స్ అయితే ముందు రోజు నైటు మెంతులు పెరుగులో నానబెట్టుకొని మర్నాడు ఉదయం బ్రేక్ఫాస్ట్కి ముందు తింటుంటారు, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందని. చాలామంది మెంతులు పౌడర్ చేసుకొని కూడా తీసుకుంటూ ఉంటారు. నేను హెయిర్కి సంబంధించి అయితే ఒక చిన్న రెమెడీ చేసి చూపిస్తాను. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదండి, ఈ సమ్మర్ సీజన్లో అయితే నేను చెప్పబోయే రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మెంతులే కాదు, మనకి మెంతి కూర కూడా దొరుకుతుంది కదా ఫ్రెష్గాను, సో ఆ ఆకుకూరనే తీసుకోవచ్చు. ఆ ఆకుకూరనైతే మిక్సీలో పేస్ట్ చేసుకొని సో దాన్ని కూడా డైరెక్ట్గా అప్లై చేసి 1 అవర్ తర్వాత తలస్నానం చేస్తే హెయిర్కి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ లేడీస్కే కాదండి, జెంట్స్కి కూడా యూజ్ అవుతుంది. ఈ మెంతుల్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మరి ఫైన్గా అక్కర్లేదు, జస్ట్ ఇలా బరకగా ఉంటే సరిపోతుంది. ఒక 2 స్పూన్లు పౌడర్ అయితే తీసుకుంటే చాలు, ఎవరి హెయిర్కైనా సరే 2 స్పూన్లు పౌడర్ చాలు. ఇప్పుడు ఇందులో ఒక 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఈరోజు నైట్ అంతా నానబెట్టాలి, ఎందుకంటే రేపు ఉదయం తలస్నానం చేస్తాం కాబట్టి ఈరోజు నైట్ అంతా నానబెట్టుకోవాలి. చూసారు కదండి, ఇదంతా నానిపోయింది బాగా, నిన్న నైట్ నానబెట్టుకున్నాం కదా, సో నానిపోయింది ఇదంతా చూడండి. ఇప్పుడు దీన్ని మనం వడబోసుకోవాలి వాటర్ అంతా కూడాను. ఇలా ఒక చిన్న కప్పు తీసుకొని దాని మీద ఇలా క్లాత్ వేసుకొని, నేను నైట్ నానబెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి వడబోసుకోవాలి. చూడండి వాటర్ వస్తుంది. చూడండి వాటర్ అంత ఎలా వస్తుందో, కొంచెం జిగురుగా ఉంటుంది వాటరు. ఇలా వడబోసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం ఉంది కదా, మళ్ళీ దీన్ని ఎండలో ఎండబెట్టేసుకోవాలి. ఇదంతా కూడా డ్రైగా ఎండిపోయిన తర్వాత మళ్ళీ 1-3 రోజుల తర్వాత ఈ పౌడర్లో 1 స్పూన్ పెరుగు వేసుకొని ఇలా డైరెక్ట్గానే ఈ పౌడర్ని అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మన హెయిర్కి పట్టించుకోవాలి. మొత్తం హెయిర్ అంతా అక్కర్లేదు, మన కుదుళ్ళకి మాత్రం బాగా పట్టించుకోవాలి. సో ఇలా నెలకొకసారైనా చేస్తే మన హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. తలనొప్పులు అవి వస్తూ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళకి ఈ రెమెడీ అయితే బాగా యూజ్ అవుద్ది, ఎందుకంటే చలువ చేస్తుంది తలకి. సో అందుగురించి ఈ రెమెడీ అనేది అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. ఈ సమ్మర్లో అయితే మరీ బాగా ఉపయోగపడుతుంది. సో ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి మీకు ఎలా ఉంది అనేది. ఇంక ఈ వాటర్లో మీరేమీ కూడా కలపవద్దు, నిమ్మకాయ కానీ అసలు ఏమీ కూడా కలపవద్దు. డైరెక్ట్ ఈ వాటర్ని ఇలాగే కుదులకి అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత తలస్నానం చేసేయచ్చు.
షాంపూ తో గాని కుంకుడుకాయ గాని మీరు యూస్ చేస్తే అవి. కానీ ఇది అప్లై చేసుకున్న ముందు మన తలకి కంపల్సరీగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఉండాలి. అది కొబ్బరి నూనె అయితే కొబ్బరి నూనె, మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తే అది. ఆయిలీ హెయిర్ మీద మాత్రమే ఇది పెట్టుకుంటే బాగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయటం వల్ల ఇలాంటి మంచి మంచి విషయాలు మరింత మందికి వెళ్ళి చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.